వెల్కమ్ బ్యాక్ టు రాణివారి ప్రపంచం. ఈ రోజు మనం మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అది ఆర్కే బీచ్ అన్నమాట. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి అక్కడే. సో ఇది మా ఇంటి దగ్గర నుంచి వ్యూ. సో ఈ రోజు మన ఛానల్లో విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో జరగబోయే ది మిలాన్ 2022 వ్లాగ్ ని చేయబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా మనం అక్కడికి వెళ్ళిపోదాం, పదండి. ఓ, ప్రస్తుతానికి మేము కలెక్టర్ ఆఫీస్ రోడ్ లో వెళ్తున్నాం అన్నమాట. మీరు చూస్తుంటే ఇక్కడ పెద్ద మార్తనే జరుగుతుంది. సో మేము ఇక్కడ బైక్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి బీచ్ కి నడుచుకొని వెళ్తాం. సో అక్కడికి వెళ్ళాక అక్కడ విజువల్స్ మీకు చూపిస్తాను. మేము అయితే 20 మినిట్స్ ఆఫ్ వాక్ తర్వాత బీచ్ రోడ్కి చేరుకోవడం జరిగింది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇవి బీచ్ రోడ్ దగ్గర విజువల్స్ అన్నమాట. నాకు ఆ సీన్ చూడగానే నాకు తీర్థాలు మన ఊళ్ళల్లో జరుగుతుంటాయి కదా, అది గుర్తొచ్చింది. ఎందుకంటే జనాలు ఆ రేంజ్లో వచ్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రోడ్స్ మీద ఎవరిని అలో చేయట్లేదు అనమాట, ఓన్లీ విఐపీస్కి మాత్రమే ఎంట్రీ అంట. అండ్ దెన్ రోడ్డుకి అటువైపు ఇటువైపు మాత్రమే జనాల్ని అలో చేస్తున్నారు. దాన్ని ఇక్కడ చూస్తుంటే పోలీసులు అయితే ఆ బీచ్ రోడ్డు మొత్తం ఉన్నారు జనాల్ని కంట్రోల్ చేయడానికి. అండ్ దెన్ ఇక్కడ మెయిన్గా ఈరోజు ఫిబ్రవరి 27 అనమాట నేను ఈ వీడియోని షూట్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే రోడ్ షో జరుగుతుంది, అదేవిధంగా ఎయిర్ షో కూడా జరుగుతుంది. సో అది చూడడానికి బీచ్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం ఆక్యుపైడ్. ఇక్కడ బీచ్ రోడ్లో ఇళ్ళు ఉంటాయి కదండి, ఆ ఇళ్ళ పైన కూడా జనాలు చాలామంది వచ్చి చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ అనుకోండి చాలా క్లమ్జీగా బిజీగా ఉంటుంది, బట్ ఇంటి దగ్గర నుండి అయితే ఈజీగా చూడొచ్చు వాళ్ళు. ఇంతకీ జనాలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు, ఎందుకు విశాఖపట్నం బీచ్ రోడ్లోనే జరుగుతుంది అంటారా, ఎందుకంటే ఈ మిలాన్ 2022 యాక్టివిటీ లైక్ ఈవెంట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలోనే విశాఖపట్నంలో జరుగుతుందన్నమాట. అండ్ ప్రీవియస్గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ లాస్ట్ టైం వచ్చేసి ఒమన్ కంట్రీలో జరిగింది. ఆ తర్వాత పాండమిక్ వాళ్ళు ఎక్కడ జరపలేదు, మళ్ళీ పాండమిక్ తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నారు. ఎందుకు ఓన్లీ బీచ్ ఏరియాస్ అంటే ఇక్కడ మనకి నావీ వాళ్ళ విమానాలు కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, అండ్ దెన్ పారాషూట్స్, ఈ విన్యాసాలన్నీ బీచ్ పైనే వాళ్ళు ప్రదర్శిస్తారనమాట. సో ఈ ఈవెంట్లో వచ్చేసి ఇవి చాలా మెయిన్ యాక్టివిటీస్. ఈ ఆపరేషన్స్ అన్నీ మనకి లైవ్గా చేసి చూపిస్తారు. అండ్ దెన్ ఈ ఈవెంట్లో ఇంకొక ప్రత్యేకమైనది ఏంటంటే ఇక్కడ రోడ్ షోస్ కూడా జరుగుతాయి. వన్స్ ఎయిర్ షో మొత్తం కంప్లీట్ అయ్యాక స్టేజ్ ముందున అంటే రకరకాల కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ, తర్వాత దీనికి 45 కంట్రీస్ నుండి కూడా చాలామందిని ఇన్వైట్ చేశారు. అండ్ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అది కంప్లీట్ అయ్యాక వాళ్ళు రోడ్డు మొత్తం వాళ్ళ షోని కంటిన్యూ చేస్తూ నడవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ పాజ్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఆ రోజు బీచ్ రోడ్లో అండ్ దెన్ బీచ్ దగ్గర యుద్ధ విమానాలు కావచ్చు, అండ్ దెన్ హెలికాప్టర్స్ కావచ్చు, ఎలాగా విన్యాసాలు చేశారన్నది మనం లైవ్ సౌండ్ చూసి ఎంజాయ్ చేద్దాం. దీని తర్వాత మనకి రోడ్ షో కంటిన్యూ అవుతుంది.
సో ఆ తర్వాత సీ మీద జరిగిన యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 6:00 to 7:00 ఆ టైం మధ్యలో అన్నమాట అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ మెయిన్ స్టేజ్ దగ్గర కొన్ని పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. వన్స్ అది కంప్లీట్ అయ్యాక మన బీచ్ రోడ్ మొత్తం వాళ్ళు రోడ్ షో చేస్తారనమాట. అంటే పెరేడ్స్ అండ్ చాలామంది కళాకారులు వాళ్ళ యొక్క కళను రిప్రజెంట్ చేస్తూ అలా చాలా గ్రూప్స్ ప్రజెంట్ చేస్తాయన్నమాట. సో ఈ రోడ్డు మొత్తం అదే జరుగుతుంది. అండ్ ఈలోపు నేను బీచ్ రోడ్డు ఆ రోజు ఎంత అందంగా తయారు చేశారన్నది మీకోసం క్యాప్చర్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ రోజు అసలు రోడ్ షోలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎలా చేశారు అన్నది మీరు ఈ వీడియోలో చూసేస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Yeah!
సో ఫైనలీ రోడ్ షో అయితే ఎండింగ్కి వచ్చేసింది. అండ్ వన్స్ అందరూ వెళ్ళిపోయాక తర్వాత స్మార్ట్ సిటీని రిప్రజెంట్ చేస్తూ వెహికల్స్ మీద అరేంజ్ చేసి ఇవి కూడా చూపించడం జరిగింది. సో యా అది చాలా బాగా అనిపించింది. అండ్ వన్స్ ఇది కంప్లీట్ అయిపోయాక లాస్ట్ వచ్చేసి పోలీసులు ఉంటారు కదా, పోలీసులు జీప్ మీద అండ్ దెన్ రాయల్ ఎన్ఫీల్డ్ మీద వచ్చి కైండ్ ఆఫ్ రోడ్ షో అనమాట. ఇదే లాస్ట్ బిట్. అండ్ నాకేమనిపించింది అంటే ఎంటైర్ యాక్టివిటీని అండ్ దెన్ ఆ రోజైతే నాకు చాలామంది నేవీ వాళ్ళు కనిపించారు. వాళ్ళని వీళ్ళందరినీ చూసాక నాకేం ఫీలింగ్ అనిపిస్తుంది అంటే అయ్యో నేను కూడా ఒక నేవీ ఎంప్లాయ్ అయితే బాగున్ను, నేను కూడా ఒక ఆర్మీ ఎంప్లాయ్ అయితే బాగున్ను అని చెప్పి నాకు చాలా బాగా అనిపించిందండి. బట్ నాకు తెలీదు అంటే అందులోకి ఎలా గెటిన్ అవ్వాలో, అందుకే నేను ఆపర్చునిటీని మిస్ చేసుకున్నానని అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపించుంటే కమెంట్ చేయండి. సో గూస్ బంప్స్ వచ్చాయి కదా, సో చాలా అయితే అందంగా ఉంది. ఇప్పటికి ప్రస్తుతానికి ఫినిష్ అయిపోయింది. ఈరోజు February 27th మెయిన్ ఈవెంట్స్ అన్నీ ఈరోజే. ఇది February 24th నుంచి March 4th వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఎంజాయ్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాణివారి ప్రపంచం.